आजादी का अमृत महोत्सव में भाग में देशव्याप्तंगा हर घर तिरंगा प्रत्येक कार्यक्रमाన్ని केंद्र ప్రభుత్వం తీసుకుందని बीजेपी राष्ट्र అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు। हर घर तिरंगा అవ్వాలన్నారు। నల్గొండ జిల్లా చౌటుప్పల్లో క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతమాత మహాత్మా గాంధీ చిత్రపటాలకు బండి సంజయ్ డీకే అరుణా పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా జాతీయ జెండా గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని అన్నారు। ఈ నెల 13న ప్రజలందరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు। ఒక్క కుటుంబంతో స్వాతంత్రం రాలేదని ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్రమని బండి సంజయ్ చెప్పారు। ఆ శిఖరమైన భారత శిఖరమైన జాతీయ జెండా ఎగరడబోతున్నా, అయితే జాతీయ జెండా ఎగరేస్తా లేకుంటే నా మీద జాతీయ జెండా కప్పుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పి ఇలా బతికేసి రెండు శిఖరాల మీద జాతీయ జెండా ఎగరేసి మూడో శిఖరం మీద జాతీయ జెండా ఎగరేసే క్రమంలో అసూలు పాసైన వ్యక్తి ఆ వీర జవాన్ కెప్టెన్ పాత్ర. అలా కుటుంబం గొప్ప కుటుంబం ఇవ్వాలి. అటువంటి మహనీయులైన దేశం భారతదేశం. మన బార్డర్లో జవాన్ అందరూ కూడా జాతీయ జెండా వల్ల కూడా స్ఫూర్తి నింపుతుంది. వాళ్ళు ఎక్కడ పోయినా జనగణ మనం వాడుతుంటే మన లోపల రోమాలు ఎక్కబడతాయి, కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. మన వీరులు మన వీర జవాన్లు జాతీయ జెండా కోసం అసలు భాషారు. కానీ ఆ జాతీయ జెండాను మనం కాపాడుకోవాలనుకుంటాం. మనం ఏడవేనా జెండాని ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఇవాళ జాతీయ జెండాకు గౌరవం దక్కే విధంగా, జాతీయ జెండాకు ప్రాధాన్యత దక్కే విధంగా, జాతీయ జెండా ప్రతి ఒక్కరికి దక్కే విధంగా, ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా ఎగరేసే విధంగా ఒక పండుగ వాతావరణం